कंग्रेचुलेशन। हेलो एव्रीवन अंदर एला ने चाला बहुत चला चला बहुत वेलकम बैक टू शर्मिसेस ఈ బ్లాగ్ వచ్చి మాకి చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక స్వీట్ మెమరీ నార్మల్గా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా బయట ఎవరైనా మీ పాప లేదా మీ బాబు ఇలా చేశారు ఇంత బాగా చేశారు లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ టీచరు ఈరోజు ఇది రాశాడు లేదా ఇలా చెప్పాడు అన్నప్పుడే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాంటిది లక్కీ రికార్డ్ చేశాడు సో ఇది నేను ఏమి మాటల్లో చెప్పలేను మా హ్యాపీనెస్ ఎలా ఉన్నది అనేసి సో లక్కీకి అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ సెట్ చేశాడు సో దీని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో మీకు నన్ను ముందు నుంచి ఫాలో అవుతా అంటే మీకు తెలిసి ఉంటుంది మేము ఎవ్రీ మైల్ స్టోన్ మాకు సెలబ్రేట్ చేసేది చాలా ఇష్టం అందులోనూ ఇది చాలా స్పెషల్ సో మెయిల్లో నాకు ఆఫ్టర్నూన్ వచ్చింది ఇంకా నేను ఈవినింగ్ మేము అవుట్ వెళ్ళాము అవుట్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాము సో లక్కీకి ఇష్టమైన రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి ఫేవరెట్ ఫుడ్స్ అంతా తీయించి సో అలా అయితే మేము ఆ రోజు పార్టీ చేసాము అందరూ ఇంకా రికార్డ్స్కి వస్తే రికార్డ్ సెట్ చేసేది ఎలా లేదా రికార్డ్ బ్రేక్ చేసేది ఎలా మనం ఎలా అప్లై చేయాలి మన కిడ్లో ఉండే పొటెన్షియల్ మనకి ఎలా తెలుస్తుంది మనం ఎలా ట్రైన్ చేయాలి బేబీ అనేది అంతా నేను చెప్తాను మనము 1K దగ్గరగా ఉన్నాము సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయగలుగుతాను డిన్నర్ అయిపోయి ఇంటికి వచ్చాక కేక్ కట్ చేయించాం వీట్ ఫ్లోర్ విత్ జాగ్రి కేక్ ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది తను బేక్ చేస్తుంది సో తన దగ్గర అయితే చేయించుకున్నాం ఉండు నాన్న వస్తాడు కంగ్రాచులేషన్ లక్కీ Congratulations, Lucky. Congrats to me. Thank you. Thank you, Nana. एक बच्चे द्वारा 5 मिनट में अधिकतम लिंकिंग मेमोरी फ्लैश कार्ड की अधिकतम संख्या की पहचान करने का रिकॉर्ड ऋत्विक येदलापल्ले ने बनाया जिनका जन्म 2 जून 2020 को बेंगलुरु कर्नाटक में हुआ था उन्होंने 5 मिनट में 104 लिंकिंग मेमोरी फ्लैश कार्ड की पहचान करके उनके नाम बताए रिकॉर्ड के वक्त उनकी उम्र 3 साल और 25 दिन थी रिकॉर्ड की पुष्टि 27 जून 2023 को की गयी थी నార్మల్గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ కొన్ని రికార్డ్స్లలో కొంతమంది సెలెక్ట్ చేస్తారు వాళ్ళది సుదర్శన్ టీవీ నేషనల్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తారు సో లక్కీది అయితే సెలెక్ట్ అయింది అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అన్ని రికార్డ్స్లో లక్కీది సెలెక్ట్ చేశారు పబ్లిష్ చేయకి అనేసి లక్కీ కాన్వకేషన్స్కి వెళ్ళిన అవ్వలేదు ఎందుకంటే ఇంకా అంచోపటికే మనం బేరన్ రిటర్న్ అయిపోతాం అనేసి ఇంకా గమ్మున అయిపోయినాం వాళ్ళు ఇచ్చిన డేటు మేము అక్కడ ఇండియాలో లేనప్పుడు ఉన్నింది సో ఇంకా స్టే అయ్యేదానికని అవుదనేసి ఇంకా వెళ్ళిపోయి గమ్మున అయిపోయినాము ఆ కాన్వకేషన్కి వెళ్ళింటే ఇంకా చాలా మెమొరబుల్గా ఉండేది నేను ఇలా రికార్డ్ సెట్ చేయొచ్చు అనేది లక్కీ 6 మంత్స్ ఉన్నప్పుడు నేను చూశాను ఓ ఇలా సెట్ చేయొచ్చు అనేసి లక్కీ 7th మంత్ అప్పుడు నేను రికార్డు సెట్ చేద్దామనేసి ట్రై చేశాను లక్కీ అప్పటికే చాలా ఫ్లాష్ కార్డ్స్ అయితే చెప్తా ఉన్నాడు బట్ నేనేమనుకున్నా అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉంటే దీనికి అప్లై చేయను అవ్వదు అనేసి అనుకున్నా మళ్ళీ ఎక్కడో చూసాను నేను అప్లై చేయొచ్చు అనేసి అయ్యో మనం మిస్ చేసామా అనుకుని ఓకే ఇది ఏదో ఒక దానిపైన లేక రికార్డు చేయాలని అనుకున్నాను నేను దేనిపైన చేయాలనేసి క్లారిటీ లేదు ఎందుకు క్లారిటీ లేదంటే నేను లక్కీకి చెప్పించే దాంట్లో అన్నిట్లో తను ఎక్సెల్ చేస్తున్నాడు సో దీంట్లో మనము రికార్డ్స్కి ఏది సెలెక్ట్ చేసుకోవాలనేదే నా కన్ఫ్యూజన్ ఉన్నింది
లక్కీ చిన్నప్పటి నుంచి ఒకటే నేను చూసాను లక్కీలో. అండ్ ఏం మనం చెప్పేసినా ఏం చేసినా కానీ తన మెమరీ ఏది కానీ చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఈవెన్ నేను 6th 7th మంత్లో లక్కీ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ కానీ చాలా ఫ్లాష్ కార్డ్స్ చెప్పేవాడు కదా, అంత మెమరీ ఉన్నింది. సో దాన్ని ఆ మెమరీ పైన నేను లక్కీకి రికార్డ్ చేయాలని అనుకున్నాను. ఏ రికార్డ్ అయినా మనం సెట్ చేయాలంటే దీంట్లో 2 టైప్స్ ఉంటుంది, ఒకటి సెట్ ద రికార్డ్, ఒకటి బ్రేక్ ద రికార్డ్ అని ఉంటుంది. సో నేనైతే రికార్డ్ సెట్ చేద్దామనేసి అనుకున్నాను, ఎందుకంటే లింకింగ్ మెమరీ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. సో లింకింగ్ మెమరీ ఇంతవరకు ఎవరు చేయలేదు, సో లక్కీ ఫస్ట్. సో దాంట్లో అయితే నేను చేశాను, బట్ దాంట్లో నేను 100 కార్డ్స్ తీసుకొని చేశాను. ఇంకా ఎక్కువ చూపించిండొచ్చు నాకు అప్పటికి, ఆ 100 కార్డ్స్ హోల్డ్ చేసి లక్కీకి చూపించకూడదుకే హ్యాండ్ పెయిన్ వచ్చేది. సో అక్కడికి స్టాప్ చేసేసాను. మేబీ ఇంకా ఇంక్రీస్ చేసి చెప్పింటే ఇంకా చెప్పింటాడేమో. నేను ఫస్ట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాను జస్ట్ చూద్దామనేసి, దాంట్లో అయితే వచ్చింది. అది వచ్చినాక నేను మళ్ళీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్కి అప్లై చేద్దాం అనుకున్నా, బట్ నాకు షాక్ ఏమంటే ఇంట్లో పీరియాడిక్ టేబుల్ చార్ట్ నేను జస్ట్ స్టిక్ చేశాను రూమ్ డెకరేట్ చేసేదానికని. లక్కీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు అది ఏమని అడుగుతున్నాడు. సో నాకు నేను నార్మల్గా అది చెప్తా ఉంటున్నాను ఏమనేసి, సడన్ షాక్ ఏమంటే లక్కీ పీరియాడిక్ టేబుల్ చెప్పాడు. సో నేను దాన్ని నమ్మలేకపోయాను, పీరియాడిక్ టేబుల్ చెప్తా ఉన్నాడు ఎలా అనేసి షాక్ అయ్యి, ఇంకా దాంట్లో ఏమనుకున్నాను నేను, ఓకే పీరియాడిక్ టేబుల్ మనం రికార్డ్ చేద్దామనేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అయితే నేను పీరియాడిక్ టేబుల్ విత్ దిస్ లింకింగ్ మెమరీ ఇచ్చాను. సో దాంట్లో అయితే రికార్డ్ సెట్ చేశాడు. ఇక్కడ నేను చెప్తానని చూడండి, లక్కీయే కాదు ఎవ్రీ బేబీ ఇది చేయగలుగుతుంది, ఎందుకంటే ఎవ్రీ బేబీ ఈజ్ బోర్న్ జీనియస్. మనం వాళ్ళని ఎలా మోడల్ చేస్తామనే దానిపైనే ఉంటుంది. సో మనం ప్రిపేర్ చేయొచ్చు వాళ్ళని. ఎవ్రీ బేబీ జీనియస్గానే పుడతారు, ఒకరు జీనియస్గా లేదా ఒకరు ఏమీ తెలియకుండా అలా ఉండరు. మనం ఎలా మోడల్ చేస్తామో దానిపైనే అంత డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ గురించి ఒక వీడియోలో అయితే మనం చెప్పలేము. సో నేనేం ప్లాన్ చేస్తానంటే, మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీ వీక్ సండే అలా తీసుకొని నేను లైవ్లోకి వచ్చి ఒక్కొక్క టాపిక్ తీసుకొని నేను చెప్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు. సో అలా చేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. నన్ను చాలామంది అడిగారు ఎందుకు సర్టిఫికేషన్, ఇంత చిన్న కిడ్కి సర్టిఫికేషన్ దేనికి యూజ్ అవుతుంది అనేసి. నేను ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడైనా జాబ్కి వెళ్ళినాం అనుకోండి, లేదా ఇంకెక్కడైనా కానీ మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకున్నా కానీ మన సర్టిఫికేషన్స్ మళ్ళా లేదా మన మార్క్ షీట్స్ లేదా మన కేపబిలిటీ ఉండే చూపించేలాగా ఏదైనా ఒక ప్రూఫ్ లేకపోతే నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ అది యూజ్ ఉండదు. లక్కీకి ఉంటే టాలెంట్, లక్కీకి ఉండే పొటెన్షియల్. నేను తనకి ఒక రికగ్నైజేషన్ ఇప్పాలనుకున్నాను. నేను మధ్యలో జస్ట్ అప్లై చేసి మేము సపోర్ట్ చేసామంతే, అంత లక్కీ చేశాడు. బట్ లక్కీకి ఒక ప్రాబ్లం ఏమంటే, తనకి మేమే తను ఏమైనా చేసేటప్పుడు వీడియోలు తీసేది నచ్చదు. సో అది పెద్ద ప్రాబ్లం నాకు. నేనేమనుకున్నా లక్కీ 3 ఇయర్స్ అయ్యే ముందే నేను చేయాలని అనుకున్నాను, బట్ నాకు లక్కీ వీడియో తీసేదానికి యాక్సెప్ట్ చేయలేదు. చాలా కొన్ని మంత్స్ రిక్వెస్ట్ చేసినాక సో ఫైనల్గా అయితే చేయించుకున్నాడు. అప్పటికి 3 ఇయర్స్ అయిపోయినాడు, దానికి ముందే చెప్తున్నాడు లక్కీ, బట్ 3 ఇయర్స్ అయినాడు. సో అప్పటికైనా యాక్సెప్ట్ చేశాడు కదా రిక్వెస్ట్ చేస్తే అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యింది అంతే. మేబీ లక్కీకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు తను ఏం అచీవ్ చేశాడని, బట్ ఐఎమ్ ష్యూర్ పెద్దోడైనాక తను ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నేను ఆ ఏజ్లోనే ఇంత చేశానంటే ఈ ఏజ్లో నేను ఇంకెంత చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ తనకి ఇస్తుంది. సో ఈ సర్టిఫికేషను ఇప్పుడే కాదు, ఎప్పటికీ లైఫ్ లాంగ్ తనకి గుర్తుంటుంది, మాకి చాలా మెమొరబుల్ ఇది. ఇక్కడ చూసారంటే అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, మాకునే ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది. సో ఇదైనాక ఫోటోషూట్ చేయించాము, బుక్లో ప్రింట్ చేసేదానికి పబ్లిష్ చేసేదానికి. ఇక్కడ ఎవరైనా అప్లై చేయొచ్చు రికార్డ్స్కి. మనం ఫీట్ డిసైడ్ చేసుకోవాలి. ఫీట్ అంటే టైటిల్. మనము టైటిల్ ఇప్పుడు చూడండి, లక్కీ పీరియాడిక్ టేబుల్ లింకింగ్ మెమరీ చెప్పాడు. సో దాన్ని ఫీట్ అంటారు. దాన్ని ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్
ఫ్లాష్ కార్డ్స్ కానీ లేదా పీరియాడిక్ టేబుల్లో ఈ టైంలో సెట్ చేశాడు అనేది దాన్ని ఫీట్ అంటారు. సో ఆ ఫీట్ మీరు డిసైడ్ చేసుకొని మీరు ప్రూఫ్లు రెడీ చేసుకున్నారంటే బేబీస్కి టాడ్లర్స్కి అయితే మనం ప్రూఫ్లు ఇంటికాడే తీయచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్దోళ్ళు అయితే జడ్జ్ని ఇన్వైట్ చేయొచ్చు ఇంటికి, జడ్జ్ వచ్చి చెక్ చేస్తారు. ఫోటో షూట్ అయ్యాక లక్కీకి అయితే ఒకటి గిఫ్ట్ ప్రెజెంట్ చేసాము, అది ఏం గిఫ్ట్ చూద్దాం రండి. క్లోజ్ యువర్ ఐస్, ఆర్ యు రెడీ ఫర్ ద సర్ప్రైజ్? 1 2 హ్యాండ్ పట్టు, 1 2 3 హియర్ యు గో. వాట్ ఇస్ దాట్? ఏందది? అలెక్సా. అలెక్సా ఏమ్మా? అలెక్సా అంటే ఏమి? సాంగ్స్ ప్లే చేసుకున్నాకా? ఎస్. ఎలా ఆడతావు అలెక్సా? అని ప్లే చేయమని సాంగ్ ఎలా ఆడతావు? చార్జ్ చెక్ చేస్తాను నాన్న. అలెక్సా ఎలా ఆడతావు సాంగ్ ప్లే చేయమని? విత్ సాంగ్ రైమ్స్. ఎలా ఆడతావు అలెక్సా? ఐస్ క్రీమ్ సాంగ్ కావాలనా? ఓకే. Here's a station you might like, Nursery Rhymes on Amazon Music. ఏం రైమ్స్ అమ్మది? Natu Natu by Rahul Sipliganj and Kala Bhairava on Amazon Music. లక్కీకి అయితే అలెక్స్ అని గిఫ్ట్గా ఇచ్చాము, తనకి సాంగ్స్ నాకు చాలా ఇష్టం, బ్లూటూత్లో అయితే మేము ప్లే చేయాలా, అదే ఇదైతే హ్యాపీగా లక్కీ అడిగేసి ప్లే చేయించుకోవచ్చు అనేసి సో అలెక్సా అయితే ప్రజెంట్ చేసాం. అండ్ ఒక ట్రిప్ గిఫ్ట్ చేసాం లక్కీ అచీవ్మెంట్కి. సో ఈ ప్లేస్ మీకు ఎక్కడైనా తెలుసుంటే కమెంట్ చేయండి, ఈ ప్లేస్ మాకు తెలుసు, మేము చూసాం లేదా ఈ ప్లేస్కి విజిట్ చేసాము అనేసి. మష్రూమ్ ఉంది, బూ చేసుకుందాం తీసుకుని అంట. సో మేమైతే ఆన్ ద వేలో కేక్ సెట్ చేసాము, లక్కీ కేక్ కట్ చేయాలన్నాడు. నార్మల్గా బలూన్స్తో సెలబ్రేట్ చేస్తున్నాం కదా, సో ఈసారి బలూన్స్ అంతా యూస్ చేయకూడదు అనేసి ఇంకా బలూన్స్ మనం స్టాప్ చేసేద్దామని అనుకుని నేచర్లో కట్ చేయిద్దామనేసి ఈ ప్లేస్కి అయితే మేము ఫిక్స్ అయ్యి ఇక్కడే కట్ చేయించాలనేసి ఇంకా ఆన్ ద వేలో ఫుల్ సెట్ చేసి అక్కడ ఏదో ఒక కేక్ దొరికితే దాన్ని తీసుకుని అయితే వెళ్ళాం. ఎస్ లక్కీ కట్ చేయి. Congratulations, it's a celebration. Congratulations, it's a celebration. Cut it. మేము ఏ ప్లేస్కి వెళ్ళాము, ఎక్కడెక్కడ విజిట్ చేసాము, ఈ లక్కీకి ఏ ప్లేస్ మేము ట్రిప్గా ఇచ్చాము గిఫ్ట్గా, సో ఈ ట్రావెల్ బ్లాగ్స్ అంతా అయితే అప్కమింగ్ బ్లాగ్స్లో నేను పోస్ట్ చేస్తాను, స్టే ట్యూన్డ్. సెలబ్రేషన్ ఎలా అనిపించింది? బాగా అనిపిస్తుందా? లవ్డ్ ఇట్. ఎంత బాగుంది చూడండి. నేను ఈ బ్లాగ్ ఎండ్ చేసేకముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ లక్కీ. మీ ఇద్దరు సపోర్ట్ లేకపోతే ఇంత చేసింది లేను నేను, మీ ఇద్దరు సపోర్ట్ వల్లే నేను ఇంత చేయగలుగుతానను, చేస్తూ ఉన్నాను. మన పార్ట్నరు మనకు సపోర్ట్గా ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము, కరెక్టే కదా ఫ్రెండ్?
ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.